మంచి డేట్ దొరికిందనో, లాంగ్ వీకెండ్ ఉందనో సినిమాలు రిలీజ్ చేస్తుంటే సక్సెస్ అవుతున్నాయా? ఇంతకీ సినిమా హిట్ కావాలంటే పర్ఫెక్ట్గా కుదరాల్సింది కథ, కాంబినేషనా, లేకుంటే డేటా? ఈ విషయం మీద ఇప్పుడు డిస్కషన్ జరుగుతోంది. ఆల్రెడీ రావాలనుకున్న సినిమాలు స్కిప్ అయిన ప్లేస్లో రిలీజ్ అయిన సినిమాల రిజల్ట్ గుబులు పుట్టిస్తోంది ఇప్పుడు. మరి నియర్ ఫ్యూచర్లో అయినా సక్సెస్ పలకరిస్తుందా? లెట్స్ వాచ్. సలార్ సినిమా డేట్ పోస్ట్పోన్ అయినప్పుడు అర్జెంటుగా ఆ డేట్ని కబ్జా చేసింది స్కంద సినిమా. ఇస్మాత్ శంకర్ ఫేమ్ రామ్ మాస్ కి కేర్ ఆఫ్ బోయపాటి కలిసి చేసిన సినిమా కావడంతో స్కంద మీద అప్పట్లో మామూలు అంచనా లేవు. కానీ దమ్మున్న కంటెంట్ సినిమాలో లేకపోవడంతో థియేటర్లలో చతికిలబడింది సినిమా. దేవరో వస్తుందనుకున్న సమ్మర్ సీజన్లో ఫ్యామిలీ స్టార్ ప్రెజెన్స్ కనిపించింది. ఖుషీ సినిమా సక్సెస్లో ఉన్న విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అయింది. ప్రీ రిలీజ్లో ఉన్న హైప్ కాస్త ఆఫ్టర్ రిలీజ్ డివైడ్ టాక్గా మారింది. లేటెస్ట్గా పుష్ప 15 నుంచి అటు జరిగి జరగగానే మేమొస్తున్నామని ప్రకటించారు పూరి జగన్నాథ్ అండ్ హరీష్ శంకర్. అర్జెంట్గా ఆ డేట్ని బుక్ చేసుకున్న రెండు సినిమాలకు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కనిపిస్తోంది. ఇప్పటిదాకా జరిగిందేదో జరిగిపోయింది, కంటెంట్ ఉంటే క్లిక్ కావాల్సిందే అనే కాన్సెప్ట్తో అందరూ దేవర వైపు చూస్తున్నారు. పవర్ స్టార్ రావాల్సిన డేట్ మీద ఫోకస్ చేశారు తారక్. 10 రావాల్సిన దేవర కాసింత ముందుకు జరిగి 27 వస్తోంది. ఇప్పుడున్న సినారియాలో దేవర క్లిక్ అయితే కంటెంట్ ఈస్ ద కింగ్ అని మరోసారి ప్రూవ్ అయినట్లే.